ఇదిగో ఇక్కడ కొందరు యువకుల్ని చూడండి ఫుల్ జోష్ తో బ్యాండ్ వాయిస్తున్నారు కదా సాధారణంగా చిన్న చిన్న గ్రామాల్లో పెళ్లిళ్ళు బరాత్ లాంటి ఫంక్షన్లలో ఇలాంటి బ్యాండ్ ఏర్పాటు చేస్తుంటారు కానీ ఇక్కడ చూడబోతే పెళ్లి సందడి కనిపించటం లేదు కానీ సైకిల్ పై ఏర్పాటు చేసిన డీజే సెట్టింగ్ మోత మాత్రం అదిరిపోతోంది యువకులంతా ఉత్సాహంగా బాజా మోగిస్తున్నారు పక్కనే ఓ పత్తి లారీ కనిపిస్తోంది ఇదే కదా మీ సందేహం ఇదే ఇక్కడ అసలు సంగతి అదేంటంటే తెలంగాణ జిల్లాలో గత కొద్ది రోజులుగా తెల్ల బంగారం రైతుల్ని బురిపిస్తోంది రికార్డు ధరలతో అన్నదాతను ఆనందంలో ముంచెత్తుతోంది దాంతో పత్తి రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనే సంతోషంలో ఇలా సంబరాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ గ్రామంలో ఓ రైతు తాను పండించిన పత్తి పంటను వాహనంలో నింపేందుకు ఇలా వెరైటీ ప్లాన్ చేశాడు కన్నెబిడ్డను అత్తారింటికి సాగ నంపుతున్న సంతోషంగా పత్తిని మార్కెట్ కు తరలించి ఏర్పాటు చేశాడు ఎక్కడ ఎవరు చెయ్యని విధంగా బ్యాంక్ బాజాను ఏర్పాటు చేసి పత్తి వాహనంలోకి లోడ్ చేశాడు రైతు గ్రామానికి చెందిన మోరే తానాజీ అనే రైతు తాను పండించిన పత్తి పంటను మార్కెట్ కు తరలించేందుకు ఐచర్ వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సాధారణంగా వాహనంలో పత్తి ఎక్కువ మొత్తంలో నింపేందుకు పత్తిని తొక్కేస్తారు అయితే పత్తిని తొక్కే వారిలో జోష్ నింపేందుకు పత్తి ధర పదివేల రూపాయలు చేరువైన సంబరంలో బ్యాండ్ బాజాను ఏర్పాటు చేశాడు రైతు రైతు చేసిన ఈ పనికి స్థానికులంతా ఆశ్చర్యంతో చూశారు